सभा मुख्य अतिथि मनंदर अभिमान पात्र रेप आंध्र प्रदेश राष्ट्रा की काबोनवे मुख्यमंत्री गारु श्री नारा चंद्रबाबु नायडु गारिकि युवगलम पेर तो स्वातंत्र भारत देश फर्स्ट टाइम युवकल की प्लेटफॉर्म इच्चिना मन भविष्य नायकुडु युव नायकुडु श्री नारा लोकेश बाबू गारी तेलंगाना तेलुगुदेशम पार्टी अध्यक्षुलु श्री कासानी ज्ञानेश्वर गारी वेदिक तेलुगुदेशम पार्टी कुटुंब पेद्दलकी తెలుగు రాష్ట్రాల నరుచలగల్ నుంచి విచ్చేసినటువంటి ప్రాణ సమానులైనటువంటి సోదరి సోదరి మల్లారా పాత్రికేయ మిత్రులారా అందరికీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ తరపున స్వాగతం సుస్వాగతం హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలుగు దేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు పూర్తయింది ఎన్నో మహానాడులు జరుపుకున్నాం కానీ ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ మహానాడులో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలను ఈ మహానాడులో జరుపుకోవడం ఈ మహానాడు ప్రత్యేకత అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ 42 సంవత్సరాల్లో తెలుగు దేశం పార్టీ ఎంటి రామారావు గారి నుంచి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వరకు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేయడమే తెలుగుదేశం పార్టీ ఏకైక ధ్యేయంగా పనిచేశాం 1982 నుంచి 2019 వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు అయితే దురదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు యామరపాటుతో తప్పు చేసి ఈ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేశారు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరైనా ఒక కొత్త వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి నేను సేవ చేస్తానంటే మనందరం నమ్మి ఓట్లేసామంటే దానికి ఒక అర్థం ఉంటుంది కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోపిడీ చేసి 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి ఒక దోపిడీ దొంగకి ఓట్లేసి ముఖ్యమంత్రి చేయడం తేలా తప్పని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను కానీ 2014 2019వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం మన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విడిపోయింది రాజధాని లేదు మేమందరం ఎమ్మెల్యేలయ్యాం భయపడ్డాం ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం ఇవ్వగలమా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయగలమా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కట్టగలమా ప్రాజెక్టులు నిర్మించగలమని భయపడ్డాం 16000 కోట్లు లోటు బడ్జెట్ చేతిలో చిల్లి గవ్వ లేదు కానీ సమర్థవంతమైనటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం కష్టం తెలియకుండా ఎవరమైనా సరే
ఐదు సంవత్సరాల్లో కష్టం ఎక్కడైనా పడ్డామా? సంక్షేమాన్ని ఈ దేశంలో అత్యధికంగా రాష్ట్రంలో అమలు చేశాం. దానితో పాటుగా సమాంతరంగా అభివృద్ధి కూడా చేసి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలో అగ్రగామగా తీసుకెళ్లాం. కానీ చెప్పుకోలేకపోయాం. ఈ దుర్మార్గుడు మాయ మాటలతో, మోసకారి మాటలతో ఆచరణకనేటువంటి హామీలిచ్చి రాష్ట్రమంతా తిరిగి మన మీద తప్పుడు ప్రచారం చేశాడు. దానికి ప్రజలు నొంగలేదు. ప్రజల్లో సింపతి సంపాదించాలని కోడి కత్తితో తనే పొడిపించుకొని కోడి కత్తి డ్రామా ఆడినటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, దానికి సింపతి రాలేదు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక అధికారం గురించి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గురించి సొంత తండ్రి లాంటి బాబాయిని అతి కిరాతంగా చంపి ఈ రాష్ట్రంలో ప్రజల సింపతితో ముఖ్యమంత్రి అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మనందరం వేటాడి వెంటాడి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. 151 స్థానాలు వచ్చాయి. ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాడని అనుకున్నాను. ఈ రాష్ట్రానికి ఏదో చేస్తాడని భావించాం. 151 స్థానాలు వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకెళ్ళాయి. ఒళ్ళు మదమెక్కింది. భూమి ఆకాశం కనిపించడం లేదు. దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ప్రణశాలను పరిపాలన ప్రారంభించాడు. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేశాం. కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. వైసీపీ పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని మనందరికీ ఎన్ని ఇబ్బందులు పెట్టారో 4.5 సంవత్సరాలుగా మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయితే అదృష్టవశాత్తు ఒక పటిష్టమైనటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాం. ఈరోజు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాం. 40 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం, లానాటి వాడినే, ఏంటి ఇంత అనుభవం ఉన్నటువంటి పార్టీకి ఇన్ని కష్టాలేంటి, ఎందుకు నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నామని చాలా భయపడ్డాం. అయితే మేమందరం భయపడ్డాం, బయటకు రాలేదు. కానీ చంద్రబాబు నాయకత్వంలో మీరందరూ ఆస్తులు పోయినా, ప్రాణాలు పోయినా, సర్వం కోల్పోయినా 4 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడి పని చేశారు. కాబట్టే మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా 160 స్థానాలతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అందుకే మాకంటే మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ఎంత సేవ చేసినా, ఎంత మీకు కష్టపడి పనిచేసినా మీ రుణం తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఫస్ట్ టైం ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావచ్చు, ఒక ప్రాంతంలో వస్తుంది, లేకపోతే ఒక వర్గంలో వస్తుంది, లేకపోతే ఒక కులంలో వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 5 కోట్ల మంది సీగొడుతున్నటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి మనందరం
కట్టుబడి పని చేయాలి, కష్టపడి పని చేయాలి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది ఓడిపోతానని. ఈ మధ్య సభలు చూస్తే ప్రసంగాలు మీరు వింటున్నారనుకుంటాను. మన పల్లెటూరుల్లో నంగనాసి మాట్లాడుతారు, నంగనాసి మాటలు మీ అందరికీ తెలుసుంటారు. ఈరోజు ఏ సభకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? పేదవాడికి దళితులకి మధ్య పోటీ జరుగుతుందట. జగన్మోహన్ రెడ్డి పేదవాడంట, చంద్రబాబు నాయుడు ధనవంతుల పక్షానున్నారు, మీరు ఎవరి పక్షానుంటారని జగన్మోహన్ రెడ్డి నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడు. అబద్ధాల కోరు, ఇంత అబద్ధాల కోరిని జీవితంలో ఎప్పుడూ చూడలేం. ఈరోజు నేను పేదవాడిని, నాకు టీవీ లేదు, నాకు పేపర్ లేదు, నాకు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఉండడానికి బంగళాలు లేవు, నేను పేదవాడినని మళ్ళీ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మహానాడు వేదిక ద్వారా నీకు